కాకినాడ కార్పొరేషన్ లో అవిశ్వాసం ద్వారా మేయర్ డిప్యూటీ మేయర్లను తొలగించే సంస్కృతి గత ప్రభుత్వాల నుండే వచ్చిందని, కొత్తగా వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చింది కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథులు పేర్కొన్నారు. నిన్నటి వరకు వైసీపీకి మద్దతుగా ఉన్న టీడీపీ కార్పొరేటర్లందరూ వైకాపా గూటికి అధికారికంగా చేరుకోవడంతో వారిని మంత్రి కన్నబాబు, ఎంపీ వంగగీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు పార్టీలోకి స్వాగతం పలికారు. కాకినాడ రంగయ్య నాయుడు వీధిలో గల డీ కన్వెన్షన్ హాల్లో వైసీపీ కార్పొరేటర్లు, వైకాపా మద్దతు తెలిపిన కార్పొరేటర్లతో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథులు పాల్గొన్నారు. ముందుగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కాకినాడ నగరాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసేందుకు గత రెండేళ్లుగా సహకరిస్తున్న వైకాపా మద్దతు తెలుపుతున్న టీడీపీ కార్పొరేటర్లు అందరూ అధికారికంగా వైకాపాలోకి రావడం చాలా సంతోషమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనమందరం కలిసికట్టుగా పనిచేసే నగర అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి మంత్రి కన్నబాబు, ఎంపీ వంగగీత విశ్వనాథుల సహకారంతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఎంపీ వంగగీత మాట్లాడుతూ, మేయర్, డిప్యూటీ మేయర్గా ఎన్నికైన వారు అందరినీ కలుపుకొని వెళ్లి పనిచేయాలని సూచించారు. గతంలోనే మేయర్, డిప్యూటీ మేయర్ పదవిని 4 ఏళ్లుగా ఉండాలని సూచిస్తూనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జీవోను తీసుకొచ్చి రావడం జరిగిందన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తొలగించి వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వారిని చైర్మన్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సాంప్రదాయం అప్పటి నుండే వస్తుందని, ఇప్పుడేం కొత్తగా తీసుకునొచ్చింది కాదన్నారు. ఇలా చేస్తామని చెప్తే ముఖ్యమంత్రి గారు సాంప్రదాయ స్పందించి కన్నబాబు గారికి, మేడం లేదా సాధు గారికి కూడా అందరు కలిసేటువంటి పని చేయండి అని చెప్పడం జరిగింది. అందులో బాగానే ప్రతిదీ నేను కానీ మేడం గారు గారు కానీ అదేవిధంగా కన్నబాబు గారిని మాట్లాడుకుని మొన్న జరిగినటువంటి సెకండ్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రాత్రి అందరం మాట్లాడడం, పైన కూడా అందరం మాట్లాడడం జరిగింది పైన మన అధిష్టానంతో. సో మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులు కూడా వాళ్ళు ఖరారు చేసి ఇప్పుడు కన్నబాబు ద్వారా మనకి దీని చెప్పడం జరిగింది. పేరు అక్కడ ఏమో చేయడం జరుగుతుంది లోపాల్లో, కానీ ఎవరైనప్పుడు కూడా పూర్తి బాధ్యత నా మీద, కన్నబాబు గారి మీద, మేడం గీతాసాధన్ గారి మీద పెట్టి మీరే నిర్వహించండి. గత సభలో మీరు చెప్పినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పకుండా పార్టీ మంచి వచ్చేలాగా స్టేట్ వెళ్ళి కాకినాడలో పార్టీ బలపడాలి, స్టేట్లో కూడా పార్టీ బలపడేలాగా అభ్యర్థులకే నిర్ణయం ఉంటుంది. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీస్ కానీ ఎస్సీస్ కానీ బీసీస్ కానీ అంతా కూడా అదేవిధంగా మహిళలకు కానీ పెద్ద పెట్టే జరిగింది. అందులో భాగంగానే అక్కడ జగన్మోహన్ ఆలోచన మేరకే ఇక్కడ మనం వ్యక్తుల్ని క్యాంటీన్ సెట్ చేయడం జరుగుతుంది. సందర్భంగా తెలియజేసుకుంటే మన ఇక్కడి నుంచి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఓటింగ్ అంతా అయిపోతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తాం, ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది, ఫెస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ కార్పొరేటర్లను అణచివేయకుండా వారిని కలుపుకుంటూ ముందుకెళ్లారని, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు వైకాపా మద్దతు తెలిపిన టీడీపీ కార్పొరేటర్ అధికారికంగా వైకాపాలోకి రావడం అభినందనీయమంటూ కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులని చెప్పి నేను ప్రకటిస్తాను. ఇంతకుముందు పార్టీలో ఉన్న వారికి ఎలాంటి విలువ ఉంటుందో మీకు కూడా అంతే విలువ ఉంటుంది. కొత్త వారు వచ్చారు కదా అని పాత నాయకత్వాన్ని విస్మరించే పరిస్థితి కానీ లేదంటే నిర్లక్ష్యం చేసే పరిస్థితి కూడా అస్సలు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెబుతాను. ఎందుకంటే మీరు మొత్తం మీ పరిధిలో ఉన్న నాయకత్వాన్ని అందరినీ కలుపుకుని వెళ్ళి ఒక సమష్టి కృషితో బాధ్యతతో కాకినాడ కార్పొరేషన్లో పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న కార్పొరేషన్లో కాకినాడ కార్పొరేషన్లో ఉంది. దాదాపుగా 1-2 స్థానంలో ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి ఈ 4 లివింగ్ కండిషన్స్ కానీ కొన్ని మ్యాక్సిమం పారామీటర్స్లో మన స్టేట్లో ఫస్ట్ ఉన్నాయి. ఇండియాలో ఆల్ బ్యాక్లో అలాంటి కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నందుకు మీకు కానీ లేదంటే ఎక్సెప్షన్ మెంబర్స్లో ఉన్న మాకు కానీ ఒక రకంగా
ఒక గొప్ప సంతృప్తి ఇచ్చేసాను. మరి ఇది ఇది తప్పు కాదు సార్, ఇది తప్పనే. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే అందరికి తెలియాలి ఇది. రేపొద్దున ఇంకొకటి ఇంకొక ఫైనల్ గా ఏంటంటే, మీది ఇందులో ప్రధానమైన పాత్ర స్థానిక శాసనసభ్యులుగా మీ అందరి నిర్ణయాన్ని పట్టుకొని మీరందరూ కూడా ఇలా చేద్దాము, ఇలాగ అందరూ ఒక మాట మీద వెళ్దామని చెప్తే చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా దానికి మన కన్నబాబు గారు, ఆయన కూడా పార్టీకి కానీ అభివృద్ధికి కానీ ప్రజల గురించి కానీ ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నామంటే పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది. నాతో సహా మేము అందరం కలిపి ఒక మాట మీద చేయడం జరిగింది. దయచేసి నేను చెప్పేది ఒకటే ఒకటి, చాలా సంతోషం మీరు అందరూ మీరు సక్సెస్ అయ్యారు. కాకినాడ కార్పొరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తారు, అన్ని వర్గాలకి న్యాయం చేస్తారని నమ్మి మీరందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి మీ పనిలో మీరు సక్సెస్ అయ్యారు. మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అందులో పాల్గొనే అవకాశం మా అందరికీ వచ్చింది. ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే, అయింది అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొత్త మలుపు కొత్త మొదలు ఇక్కడ కూడా అందరూ కలిసికట్టుగా మళ్ళీ మన దగ్గరలోకి మళ్ళీ వెళ్ళబోతాం. కాబట్టి ప్రజలను వదిలిపెట్టకుండా మీ వార్డులను వదిలిపెట్టకుండా అందరి సహకారంతో మీరు కూడా మీ వార్డులను అభివృద్ధి చేసుకుని ముందుగా టీడీపీ మాజీ నగర అధ్యక్షులు నున్నా దొరబాబు, వైకాపా కండువాను మంత్రి కన్నబాబు వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఇండిపెండెంట్ కార్పొరేటర్లు వాసిరెడ్డి రాంబాబు, పలువురు రామకృష్ణలకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు. అలాగే సుంకర శివప్రసన్న, విద్యాసాగర్కు ఎంపీ వంగగీత పార్టీ కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సమావేశం అనంతరం కార్పొరేటర్లందరితో కలిసి మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగగీత విశ్వనాథులు కార్పొరేషన్ కార్యాలయానికి తరలివెళ్లారు.